శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో ధరలకే కొలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ మనం చనిపోయే లోపు ఏం సంపాదించాలి చావడానికి ఏం అదే పోతుంది అంటారా అదే పోతుంది ప్రాణం కాదు జయ ఇప్పుడు చచ్చేటప్పలా ఏదైనా ఒక మంచి పని చేసి చావాలి ఎట్లా బతికేమనేది కాదు ఎట్లా చచ్చామనేది ఇంపార్టెంట్ మన గొప్పతనం బతుకులో కాదు చావులో తెలుస్తుంది ఇలా చెప్పండి అనాయాసైన మరణం వినాదైన జీవనం అన్నారు ఎన్ని ఉన్నాయి పాయింట్లు అసలు ఇవన్నీ ఆలోచిస్తామా మనం రోజువారడీ అస్సలు ఏమో ఏదో చేసామా విన్నామా పడుకున్నామా లేచామా తెల్లవారిందా లేదా ఈ రోజు నా పని గడిచిందా లేదా నేను అనుకున్నది అయ్యిందా లేదా నా ప్రయోజనం సిద్ధించిందా లేదా అంతేగాని దీని తర్వాత మరణం అనేది ఒకటి ఉన్నదని అక్కడికి ప్రయాణించాక తర్వాత మనం ఉండమని మన లోటు ఇక్కడ ఉండిపోతుందని అవంతా జయ రోజువారిడి తెలుసు మనకి తెలుసు ఇప్పుడు దాన్ని నివారించలేం కదా అది లోపల ఉంటుంది కానీ దాన్ని గుర్తెట్టుకోము ప్రతిరోజు అమ్మ మనం గుర్తు పెట్టుకుంటే అసలు ఈ రోజు గడుస్తుంది అమ్మగారు అదే నా పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఈ రోజు నడవదు గుర్తు పెట్టుకోకపోయినా అది నివారించలేని సత్యము అంతే అంతే మనం ప్రతిరోజు ఇది వరకు మనం ఇట్లా ఆలోచించే వాళ్ళమో లేదు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే రాత్రి పూట ఈ రోజు ఏం చేసాం రేపు ఏం చేయబోతాం అనేది ఆలోచిస్తామా ఆలోచించమా ఎస్ ఆలోచించాలి కదా ఒకవేళ ఏం లేదు హాయిగా పడకున్నా నిద్రపోయామని కాకుండా అసలు ఇవాళ ఏం జరిగింది వాళ్ళు ఏం చేసాం దీనివల్ల అసలు నాకేం వచ్చింది నాకేం ఒరిగింది నేను ఎలా చెడిపోయాను నేనా నాకేది చెడిపోయింది అనేది మనం ఆలోచించాలి పోని రోజంతా ప్రతిరోజు ఆలోచించాం సంవత్సరానికి ఒక రోజు రెండు రోజులు నాలుగు రోజులు ఓ పుట్టినరోజు నాడు ఓ పెళ్లి రోజునాడో ఓ పర్వదినన్నాడు ఓ నాన్న తద్దనమో అమ్మ తద్దనమో వచ్చినాడైనా అసలు ఇంత కాలంలో మనము ఏదైనా ఉపయోగపడే పని చేసామా ఇది ఇప్పటికే కాదు పరానికి కూడా మనకు ఉపయోగపడుతుందా అనేది ఆలోచించుకోవాలి ఎవరైనా అందులో చిన్న పెద్ద తేడా లేదమ్మా యువర్ డే అని ప్రతిరోజు అడుగుతాం ఇవాళంతా ఏం చేసావు అని పిల్లల్ని అడగట్లా ఇప్పుడు మనం స్కూల్ నుంచి రాగానే అడుగుతాం ఏం చేసావు స్కూల్లో కదా అవును పిల్లలు మన అడుగుతారు వాళ్ళు ఏం చేసావు తినడానికి అని వాళ్ళు అడుగుతారు మనం ఇది అడుగుతాం ఇది ఈ ప్రశ్న మనకి ఉండాలి జయ ఎప్పుడు కూడా చనిపోయే లోపల బతికుండగానే మన పేరు మన జీవితం మన పుటక సార్థకం చేసుకోవాలి అది సంపాదించుకోవాలా సంపాదించుకోవాలి సంపా లేకపోతే ఏమవుతుందంటే ఏమీ అవదు ఏమీ అవదు నువ్వు పుట్టిన దానికి ఒక మీనింగే లేదు ఎస్ ఒక అర్థం ఉండదు ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏం ఒక కుటుంబంలో పిల్లాడు పుట్టాడు వాడి పెద్దాడయ్యాడు వాడి పెళ్ళి చేసాం వాడికో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పుట్టారు ఆ పిల్లల్ని చదివిస్తాడు పెళ్ళిళ్ళు చేస్తాడు పురుళ్ళు పోస్తాడు పెద్దాడవుతాడు అవుతాడు చచ్చిపోతాడు నా జీవితానికి సార్థకత ఏంటి నేను పుట్టించిన ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాము చదివించాము పిల్లల్ని సెటిల్ చేసాము ఇంతే చాలు మళ్ళీ పుడతాం మళ్ళీ ఇదే చేస్తాం మళ్ళీ పుడతాం మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇదే ఇది కాకుండా ఇంకేమిటి ఇంకేముంది లైఫ్లో అంటే అది తన కుటుంబానికి ఏ వ్యక్తి అయినా అప్పుడు మన కుటుంబానికి మనం చేసుకు చేసుకుంటాం ఇది కాకుండా ఇంకేమన్నా చేయాలి కాకుండా ఏం చెయ్యాలి ఏం చేయాలి దీని మీద ఒక అవగాహన కావాలి ముందు మనకి భగవద్గీతలో చెప్తారు మామూలుగా మనం ఏది వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ అని ఒక శ్లోకం మనం ఎట్లా అంటే పాడైపోయిన వస్తు బట్టల్ని కుళ్ళే ఉరికైపోయిన బట్టలు దాన్ని విడిచేసి కొత్త బట్టలు వేసుకుంటాం మనం అలాగే జీవుడు పాడైపోయిన మనమనే ఈ వస్త్రాన్ని వదిలేసి ఇంకొక వస్త్రాన్ని ధరిస్తాడు ఆత్మ నిత్యుడు అతను ఉంటాడు మన లోపల ఒకడు ఆ ఒకడే ఈ చొక్కా వేసుకుంటాడు ఈ చొక్కా ముసిలిదైపోయాక జబ్బు చేశాక ఏదో యాక్సిడెంట్లో దెబ్బలు తగిలితేనో ఏదైనా జబ్బు చేస్తేనో లేదా వయసుతోటి జరా మరణాలు అందరికీ కదా ఇది వృద్ధాప్యంతోటో శరీరాన్ని వదిలిపెట్టేసి ఆ లోపాలనున్న ఉన్న ఆత్మజ్యోతి వెళ్ళి ఇంకో చొక్కా తడు తొడుక్కుంటుంది ఈ వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు చూడు వాడు వెళ్ళాడు ఒక జీవుడు బయటికి వెళ్ళిపోయి ఇంకో చొక్కా వేసుకుంటాడు కదా ఆ జీవుడు పరమాత్మ యొక్క స్వరూపం భగవంత్ స్వరూపం అతను మనలో ఉన్నంత కాలమే మనం చేతులు ఆడిస్తాం కాళ్ళు ఆడిస్తాం సినిమాలు చూస్తాం అవి చేస్తాం ఇవి చేస్తాం ఓల్డ్ అని చేస్తాం పెళ్ళిళ్ళు చేసుకుంటాం కొంతమంది రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫర్ట్స్ పెట్టి తాగేసి తిరిగేసి తినేసి వాళ్ళని వీళ్ళని మోసం చేసి కొట్ల కోట్లు వెనకేసి హత్యలు చేసి ఎన్నో చేస్తాం వీటన్నిటికీ నువ్వు కొంతమందికి తెలుస్తుంది కొంతమంది తెలియదు లోపల ఉంటాడు కదా ఒకడు పరమాత్మ స్వరూపుడు వాడు చూసేది అతను ఇంకో చొక్కాలోకి వెళ్తాడు చూడు ఆ చొక్కాలోకి వెళ్ళినప్పుడు ఈ చొక్కా నుంచి ఆయన ఏం పట్టుకెళ్తాడో ఆలోచించాలి ఈ షర్త్ నుంచి ఆయన ఏం పట్టుకెళ్తాడు నువ్వు పాప పంకిలమైన జీవితాన్ని ఆ పాప పంకిలాన్ని ఇంతటితోటి పోనివ్వకుండా ఆ పాపం చేసే గుణాన్ని ఈయంతో పంపిస్తావు నువ్వు అలా కాకుండా ఇంకోటి నీకు పుణ్యం మంచి పని చేస్తావు నువ్వు సహాయం చేస్తావు ఏదన్నా సంగీతమో సాహిత్యమో పాట పదార్థమో నేర్చుకుంటావు అది వెళ్తుంది నువ్వు నీ చొక్కాలో నిన్ను ఉండి నీ షర్ట్లో ఉండి నిన్ను కాలము నిన్ను బగ బతికించి ఉంచినటువంటి పరమాత్మ స్వరూపుడికి నువ్వు ఇచ్చేదేంటి ఇది నువ్వు క్వశ్చన్ చేసుకో దీనికి అవన్నీ మాకు తెలియదండి మాకు నచ్చవండి అంటావు పోనీ బాగానే ఉంది కానీ నీ సంగతి నీకు తెలీదు మీ నాన్నల నుంచి పరమాత్మ వెళ్ళిపోయినప్పుడు నీకు తెలుసు కదా నువ్వు చూసావు మీ అమ్మలో నుంచి వెళ్ళిపోయింది భగవత్ స్వరూపం అమ్మ ఎట్ట పడిపోయింది అమ్మ ఎందుకు పనికి రాలేదు రెండో రోజుకి తీసుకెళ్ళి పంపించేసేయాలని తెలుసు కదా నీకు నువ్వు కూడా అంతేనని నీకు తెలీదా కదా అంతే మా అమ్మ బంగారు తల్లి మా అమ్మ ఎంత మంచిదో మా అమ్మ ఎంత ముద్దుగా చూసిందో అని మీ అమ్మని పొగుడుకుంటావు నువ్వు అలాగే నిన్ను కూడా నువ్వు పోగొడ నువ్వు చచ్చిపోవగానే మిగిలిన పడదా పాపి ఇష్ట చచ్చినవాడు వీడు చచ్చాడు అనుకోకూడదు ఎస్మైనట్టుగా మనం మా అమ్మ ఎంత బంగారతల్లో ఎంత బాగా చూసిందో చుట్టాలను కూడా బాగా చూసింది పలానా పచ్చడి నల్లేరు పచ్చడి బాగా చేసేది వెనపూస బాగా తీసేది నూనె రాసి పెట్టేది నీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అవును మీ పక్కింటావిడొచ్చి పాపం బంగారు తల్లేమ్మా ఎప్పుడైనా కాఫీ కప్పు అడిగినా కూడా కాదనేది కాదు అంటే మా అమ్మ గుణకథ విని నువ్వు సంతోషిస్తావు ఆనందంగా ఉంటుంది నీకు అవును మా అమ్మ ధర్మతల్లి అంజలిదేవిలాగా అని చెప్పుకుంటావు నువ్వు కూడా ధర్మతండ్రివి కావాలి కదా ఆ ధర్మతండ్రి విషయమే పరమాత్మతో వెళ్తుంది బయటికి అది ఆలోచించాలి ఎప్పుడు ఇది కనీసం ఎవరైనా మరణాలు చూసినప్పుడైనా వీడియో వీడు ఏం సాధించాడు జీవితంలో చెడ్డ మాట మూట కట్టుకున్నాడు లేదా అందరినీ మోసం చేశాడు చచ్చేం చేసే ఏముంది చచ్చాక అనిపిస్తుంది అప్పుడు అయ్యి బాబాయ్ మనం ఇట్లా చేయకూడదు అని ఒక ఫీలింగ్ రావాలి నేను ఈ మరణాలు చూడకుండా ఉంటామమ్మ అమ్మా మనం హైవే మీద వెళ్తుంటేనే మరణాలు కనపడతాయి జయ అంతే గారు అమ్మగారు కొట్టిగా మన సందులో మన వెనకాల మన పక్కన కొలీగ్స్లో ఫ్రెండ్స్లో చుట్టాల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు మరణిస్తారా అప్పుడు వెంటనే మనం చచ్చిన వాడి కళ్ళు చేరడని అడవలే బంచాడరా వాళ్ళు వెళ్తే ఎంత బాగా చూశాడు అలా చెప్పుకుంటామా చెప్పుకోము చాలా మంచివాడు వచ్చే వాళ్ళు ఒకటి అక్కడి నుంచి వాడితో వచ్చాడు పీడా పోయింది భూ భూభారం తగ్గింది వాడు ఎంత దుర్మార్గడో తెలుసా అది కూడా అనుకుంటాం ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది కావాలి అది మనమే డిసైడ్ చేసుకోవాలి ఈ రెండిట్లో నీకు ఏది కావాలో మనము డిసైడ్ చేసుకోవాలి మనకి ఏది కావాలి మన మన గురించి చచ్చాక చెడు అనుకోవటం ఎవ్వరికీ ఇష్టం ఉండదమ్మా నిజంగా అవును నేను పోయాక వీళ్ళు పీడా పోయింది అనుకుంటారు తీసుకెళ్ళి పెంట మీద బారేస్తారన్న ఊహ అసలు గగురు పడుస్తుంది ఒళ్ళు కదా ఏమనిపిస్తుంది మననే మెచ్చుకోవాలి అంతే మన లోటు ఫీల్ అవ్వాలి ప్రపంచం అదే కదా బతుకంటే అబ్బా ఇది కరెక్ట్ మాట రమ్మగారు మన లోటుని ఫీల్ అవ్వాలి మన ఫ్యామిలీ కానీ ప్రపంచం వచ్చి చూడు అసలు ఎస్ మనము లేని లోటు ప్రపంచం పూడ్చుకోలేనట్టుగా చేయాలి మనం చేయాలా అవునండి దానికి ఏం చేయాలి మనం నువ్వు ఏం చేస్తావో దాన్ని నువ్వు పట్టుకెళ్తావు నీ పోడ్చలేని నీ లోటు ఏదైతే ఉందో ఆ ఆ ఫీలింగ్ని కలిగించడానికి నువ్వు ఎలాంటి అద్భుతమైన కార్యం చేస్తావో అది నువ్వు పరమాత్మకిచ్చే బహుమతి అతను నిన్ను బతికించాడు నీ బతికినంతకాలం నీతో పాటు ఉన్నాడు నువ్వు చేసిన ప్రతిదానికి నీకు సహకరించాడు లోపల నిజీవుడు అరే ఉధరా అని మనకు చెప్తున్నాడు అనుకో అంతరత్నం బతకల్వా మనం అసలు ఏం చేస్తాం అప్పుడప్పుడు లోపల నుంచి అంతరాత్మ ప్రబోధం వస్తుంది మనకి అమ్మో చేస్తే ఏమైనా అవుతాను మనం నోరు నొక్కేస్తాం దాన్ని అంతరాత్మ ప్రబోధం విని నేను ఒక మాట చెప్తా కొంతకాలం క్రితము ఎవరో ఒకరిని కలిసే అయితే టెంపుల్లో అనుకుంటా జయ అయితే ఇంటిలిపాది మరణించారు జయ వాళ్ళ ఇంటిలిపాది యాక్సిడెంట్లో పోయారు ఓకే భార్య వాళ్ళ అమ్మ అతని తల్లి ఇద్దరు పిల్లలు చెల్లెలు వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళారు అయితే చెల్లెలు పిల్లాడట కొంచెం టెంపరేచర్ ఉంది చెల్లెలు కొడుక్కి చెల్లెలు భర్త ఫారెన్లో ఉన్నారు పిల్లాడికి జ్వరం అని మీరెళ్ళండి ఉంటాను అన్నట్టు అతను చెల్లెలు ఎంత బతిమలాడిందోట నేనుంటా 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 అంటే ఇతనికి అంతరాత్మ ప్రబోధం పదే పదే అనిపించిందట ఆ చెల్లెలకి పోలియోట జాబ్ కూడా లేదు నేను ఉండిపోతాను నా పిల్లడితో నేను ఉంటాను మీరు వెళ్ళండి ఫంక్షన్కి అని చెప్పింది కానీ అతనికి అతనికి ఎంతసేపు నువ్వు ఉండిపోవు నువ్వు ఉండిపో అలా అనిపించేసింది లోపల అబ్బా నాకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు మీరు వెళ్ళండి ఇప్పుడు అమ్మా అమ్మాళ్ళు వస్తారు మీ ఫ్యామిలీ తరఫున నువ్వు వెళ్ళాలి కదా పాపాయ్ ఇదే డైలాగ్ అతను చెప్పింది ఆ పాపాయ్ అన్నాడు నువ్వు వెళ్ళు అని చెల్లెల్ని పంపించాడు మొత్తం అంతా పోయారు అతను ఏడేళ్ళ మేనల్లుడు ఇతను ఉండిపోయారు సెవెన్ ఇయర్స్ పిల్లవాడు వాడు జ్వరం తగ్గాక అయ్యంతా ఇవన్నీ చూసాక మావయ్య నువ్వు ఒక్కడివి ఉన్నావు నా కోసం అన్నట్టు ఇతను కనిపించింద ఇదేనేమో ఒకవేళ నా చెల్లెలున్నా వీడిని బతికించగలిగేది కాదు అమ్మాయి వాళ్ళు అయ్యేది కాదు ఆ మేనల్లుడు డాక్టర్ అయ్యాడు ఎంఎస్ చేస్తున్నాడట అతను భగవంతుడు ఇలా చెప్తాడు ఎంత విచిత్రమైన సంగతుడు అతను అని చెప్తా ఆయన నాకంటే పెద్దవాడు ఓకే మేనల్ డెమేజ్ చేస్తున్నాడు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అని చెప్పి అప్పుడు ఈ విషయం చెప్పారు కొంతమందికి నన్ను చూస్తే విషయాలన్నీ చెప్పేయాలనిపిస్తుంది ఎందుకో అదే కదా అవాళ్ళు ఎందుకో మా భార్య చాలా ఆఫ్గా వెళ్ళింది తను రావట్లేదని చాలా ఆఫ్గా వెళ్ళింది మా మా అమ్మేమో మా చెల్లెల్ని తీసుకెళ్లాలనుంది నేను ఆగిపోతున్నానని కష్టంగా ఉంది ఆవిడికి బలవంతంగా వెళ్ళారు మొత్తం అంతా అయిపోయారు ఎప్పుడో ఎన్నేళ్ల క్రితము నా పిల్లలు నాకు దక్కలేదండి నాకు పిల్లలు లేని లోటు వాడి వల్ల ఆ తల్లిదండ్రి తండ్రి తల్లి లేని లోటు నా వల్ల వాడికి తీరింది మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళం బతుకున్నాము మా బావగారు అమెరికాలో అప్పుడు అమెరికా కదా ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నారు ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు నేను పెళ్లి చేసుకోలేదండి ఎవరో ఫ్రెండ్ ఎవరో తోట కాస్త కొన్ని రాజులు కలిసి ఉన్నారట తర్వాత అది కూడా ఏం పెద్దగా కలిసి కుదిరినట్టు లేదు మా ఆయన మా అని మామ హాయి ఆయన చాలా మంచి ఉద్యోగం ఆస్తి స్వాస్తి ఉన్నాయి నేను ఇట్లా ఒంటరిగా బతకాలనుంది ఆ పిల్లవాడికి ఆయనే ఆయనే మామయ్యే నాన్న ఈయనకేమో తన పిల్లలు ఆ పిల్లాడే అంతే అంతే ఇలా జరుగుతాయి రేయర్గా ఇప్పుడు భగవంతుడు అతనితో పాటు ఇంకా ఉండదలుచుకుని ఉన్నాడు అంతే అంతే కదా ఇప్పుడు మనం ఏ క్రియ చేస్తున్నా మనకి లోపల అంతరాత్మ ఉంటుంది కొన్నిటిని వద్దంటుంది కొన్నిటిని చేయమంటుంది అంతరాత్మ ప్రబోధం ఆయన చెప్పాడు అంతరాత్మ ప్రబోధం వల్ల ఆగిపోయాను అవాళ్ళని అందుకే చెప్పే ఆ మాట ఏమిటో వెళ్ళబుద్ధి కాలేదు అంతేనండి నాకు వాళ్ళు మాకు క్లోజే బాగా క్లోజే మాకు ఫ్యామిలీ మరుసటి రెండు రోజులు సెలవులు వచ్చినాయని పిల్లల్ని కూడా పంపించట స్కూల్ డేస్ అయితే పిల్లల్ని కూడా పంపేవాడిని కాదండి స్కూల్ ఉంటే మా అమ్మ చెల్లి మా ఆవిడ ముగ్గురు వెళ్ళేవాళ్ళు ఇద్దరు పిల్లల్ని నేను ఉంచుకునేవాడిని మీరు జ్వరం వచ్చిన వాడిని ఎలాగా వింటో నేను వాడు ఉంచుకునేవాడి హాలిడేస్ ఉండే సర్కల్ పిల్లలు ఫ్రీ ఫ్రైడే సాటర్డే సండే కలిసి వచ్చినాయని పోయారు మనలో ఉన్నటువంటి పరమాత్మకి మనం ఇవ్వగలిగే బహుమానం ఏంటంటే సరి అయిన పనులు చేయటము అంతే కొన్నైనా కనీసం అన్నీ కాదు పోనీ అన్నీ చేయలేకపోతావు పరోపకారం చేయలేవు నువ్వు కొంత చెయ్యి గొడ ఇతరుల మధ్య గొడవలు పెట్టకు ఇతరులని సాధారణంగా సాధారణ పరిస్థితుల్లో విమర్శించద్దు నిందించవద్దు చేయగలిగిన సహాయం ఒకవేళ చేయలేకపోతే చేయలేకపోతున్నాను అని చెప్పు చేస్తానని మోసం చేయకు జాగ్రత్తగా ఎక్కడైనా ఒక్క సందర్భంలో అయినా ఇది మనం భగవంతుడికి ఇస్తున్న బహుమతి అని జ్ఞాపకం పెట్టుకుంటే అది మనం చేయవలసింది చచ్చేలోపు చేయాల్సిన పని ఏంటంటే ఈ జీవితం భగవంతుడిచ్చిన అవకాశం అతడికి మనం ఏం చేస్తాము అన్న ఒక్కసారైనా ఊహ రావటమే చచ్చే లోపల రావాల్సిన ఊహ అది అంతే ఏదో చేస్తావు అప్పుడు ఏదో ఎవరికైనా అన్నదానం చేస్తావు ఎవరికైనా సహాయం చేస్తావు అది వస్తుంది నీతో పాటు కదా బాగుందా చాలా బాగుంది గారు నమస్తే నమస్తే